హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ కొంచెం లేట్ అయిందండి వీడియో ఏమనుకోవద్దు సో ప్రతి సాటర్డే మనకి బ్యాంగిల్స్ డిజైనింగ్ వీడియోస్ అయితే వస్తాయండి సో మిగతా రిమైనింగ్ డేస్ అన్నీ కూడా క్లాసే ఉంటాయి సో ఇవాళ మనం బేబీ షోవర్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దాము సో ఆల్రెడీ షార్ట్ వీడియో చూస్తుంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం అయితే బేబీ షోవర్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి సో నేను దీనికి వన్ కార్ట్ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనం ఫూట్ ప్రింట్స్ ఎలాగా మనం డిజైన్ చేసుకోవాలనే చూసేద్దాము సో ఫస్ట్ బ్యాంగిల్ని అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి సో చూసారు కదా ఇలాగ అవుట్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ బేబీ ఫుడ్స్ ఎలాగ మనం డ్రా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దామండి మీ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే ఫుడ్ ప్రింట్స్ ఫోటో అయితే ఒకటి ఉంటుంది కదా సో నేను దీన్ని చూసే ఫుడ్ ప్రింట్స్ ఫస్ట్ అయితే ఒక టెన్ ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసా అండి పెన్ తోటి తర్వాతే గమ్ తోటి ఒక టూ టైమ్స్ వేరే నోట్బుక్ మీదనో క్లాత్ మీదనో ట్రై చేసి తర్వాత బ్యాంగిల్ మీద డ్రా చేశాను ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి లేకపోతే గమ్ తోటి అంత ఈజీ కాదు డ్రా చేయడం నెక్స్ట్ పోల్ చైన్ తీసుకొని ఒక నైన్టీన్ పోల్స్ వరకు కట్ చేసుకోండి చైన్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనం ఎలాగైతే గమ్తో డ్రా చేసామో సేమ్ అలానే పాల్ చైన్ కూడా స్టిక్ చేసుకుంటూ రావాలి సో ఇక్కడ అవుట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఫింగర్స్కి వచ్చేద్దామండి సో ఫస్ట్ ఫింగర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది కదా సో ఆ ఫింగర్ ఒక్కదానికి మాత్రమే నేను ఫోర్ ఎంఎం రౌండ్ షేప్ కొందని యూజ్ చేశాను సో రిమైనింగ్ మొత్తం కూడా త్రీ ఎంఎం రౌండ్ షేప్ కొందని వాడానండి సో మీ ఇష్టం అండి కింద బ్యాంగిల్ ఏ కలర్ థ్రెడ్ వాడతారో ఆపోజిట్గా ఫింగర్స్కి ఆ కలర్ స్టిక్ చేసుకుంటే మనకి లుక్ చాలా బాగుంటుంది సో మిడిల్ కొంచెం స్పేస్ ఉంది కదా నేను దాన్ని గమ్ అప్లై చేసుకొని షుగర్ బీట్స్ అయితే కవర్ చేసుకున్నాను సో చాలా మంది కమెంట్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రావట్లేదు ఎందుకు ఎందుకు అనేసి సో ఫస్ట్ వచ్చేసి మనం చేసే తప్పు ఏంటంటే చాట్ ప్రిపేర్ చేసుకోకపోవడం అండి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఎలా ఉన్నా మనకి అది వస్తుందా రాదా అన్న డౌట్ ఉన్నా కూడా చార్ట్ యూజ్ చేసి మీరు ఈక్వల్ డిస్టెన్స్లో డిజైన్స్ కనుక స్టిక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ చెప్పడం కంటే కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చార్ట్ వల్ల యూజెస్ ఏంటనేది ఫస్ట్ మనం లెఫ్ట్ ఫుట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు రైట్ది ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి సో ఈ రెండిట్లో కూడా కర్వ్ అనేది లోపలికే వచ్చిందండి సో రైట్ది లోపలికే ఇచ్చాము లెఫ్ట్ది లోపలికే ఇచ్చాము నేను చెప్పడం కంటే కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇంకొక విషయం అండి అందరూ కూడా ఈ గ్లూ స్టిక్ పెన్ గురించి అడుగుతున్నారు ప్రెజెంట్ బాగా యూస్ చేస్తున్నారండి సో రా మెటీరియల్స్ ఎవరైతే సేల్ చేస్తారో ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు కొంతమంది దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి కొంతమంది దగ్గర ఇంకా అవైలబుల్లో లేవు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇలానే సేమ్ రిపీటెడ్గా మనం ఇంకొక పార్ట్ అయితే పాయింట్అవుట్ చేసుకున్నాం కదా సో అలానే రిపీట్ చేసి ఇక్కడ కూడా స్టిక్ చేసేసుకోవాలి సో చాలా ఈజీగా ఉంటుంది చాలా క్యూట్ గా కూడా ఉంటుందండి ఒకటే పాయింట్ అండి బ్యాంగిల్ మీద ట్రై చేసే ముందు ఒక్కసారి గమ్ తోటి నోట్బుక్ మీద ట్రై చేసి చూడండి వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫుడ్ ప్రింట్స్ కంప్లీట్ అయ్యాయి కదా నెక్స్ట్ మనం బటర్ఫ్లైస్ అయితే ట్రై చేద్దామండి సో ఆ రెండు ఫూట్ ప్రింట్స్ మధ్యలో ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేసుకొని మనం బటర్ఫ్లైని అయితే డిజైన్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఎయిట్కి షేప్ కుందన్స్ ఇంకా సిక్స్కి షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసేసాను మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది నెక్స్ట్ మనకి బటర్ఫ్లైకి మీసాలు పెట్టుకోవాలి కదా సో దానికోసం దోసి యూస్ చేశాను మీరు స్టిక్ చేసుకున్న బటర్ఫ్లై సైజుని బట్టి ఈ మీసాలు అయితే కట్ చేసుకోవాలండి సో నేను ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను సో టూ పార్ట్స్ ఈక్వల్గా కట్ చేసుకొని ఒక సైడ్ నుంచి కొంచెం బెండ్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి ఒకసారి నార్మల్గా బటర్ఫ్లైకి పెట్టి చూడండి ఒకవేళ పెద్దది అయితే మీసాలు ఫోల్డ్ చేసిన వైపు కాకుండా ఇంకొక వైపు నుంచి కొంచెం కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం గమ్ అప్లై చేసుకొని మనం ఎలాగైతే ఫోల్డ్ చేసామో ఆ షేప్లోనే అప్లై చేసుకొని మీసాల్ని స్టిక్ చేసుకోవడమే సో చాలా నీట్ గా ఉంటుందండి జెసిన్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త కొంచెం సెన్సిటివ్ గానే హ్యాండిల్ చేయాలండి లేకపోతే కొంచెం లాగినా కూడా అది సాగిపోతుంది స్ప్రింగ్ కాబట్టి సో చూసుకొని కొంచెం నీట్గా స్టిక్ చేసేసుకోండి మనకి ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది సో చూసారు కదా నేను టూ సైడ్స్ కూడా బటర్ఫ్లైని స్టిక్ చేసేసాను సో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి ఈ బ్యాంగిల్లో అయితే బటర్ఫ్లై సైడ్ నుంచి మనము ఫ్లవర్ని స్టిక్ చేసుకోవాలండి ఫ్రూట్స్ కొంచెం గ్యాప్ వస్తుంది మిడిల్లో సో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చండి ఫ్రూట్ నుంచి స్టిక్ చేసుకోవచ్చు కదా బటర్ఫ్లై దగ్గర కవర్ చేయొచ్చు కానీ సో బటర్ఫ్లై దగ్గర కవర్ చేస్తే దాని లుక్ అంతా చేంజ్ అయిపోతుందండి సో ఇంకొంచెం గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మనము ఇక్కడ నుంచే ట్రై చేసి అక్కడ కవర్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది లుక్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ షార్ట్ చూసిన వాళ్ళకైతే ఈ ఫ్లవర్ మేకింగ్ అర్థమైపోయే ఉంటుందండి నేను ఇక్కడ త్రీ ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం మ్యాట్ కుందన్సే యూజ్ చేస్తున్నానండి డ్రాప్ షేప్లో మీ దగ్గర గ్లాసు ఇంకా ఇలా కలర్స్ అవైలబుల్లో ఉంటే మీరు గ్లాస్ ఐటమ్స్తో కూడా ట్రై చేసుకోవచ్చు కాకపోతే నాకు ఎందుకో ఇలాగా మ్యాట్తో ట్రై చేస్తే లుక్ ఎలా ఉంటుందా అనిపించింది కాకపోతే ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి ప్రజెంట్ మ్యాట్ కుందన్స్ యూజ్ చేయడమే మానేశారు సో ఒకసారి ఇలాగో ట్రై చేసి చూడండి సో చాలా మంది రబ్బర్ బ్యాండ్స్ గురించి వీడియోస్ చేయండి హెయిర్ క్లిప్స్ గురించి వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు వీక్లో సాటర్డే మందే కదా సో ఆ సాటర్డేలో అయితే ఇవన్నీ నేర్చుకుందామండి సో చూశారు కదా త్రీ డీ ఫ్లవర్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను నేను ఈ కాంబినేషన్లో సో ఈ ఫ్లవర్కి నేనైతే మిడిల్లో జర్కన్ స్టోన్స్ యాడ్ చేశానండి వైట్ కలర్లో సో ఆల్టర్నేటివ్ ఇప్పుడు మనకి క్లిప్ స్టోన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదా సో వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లుక్ ఇంకా బాగుంటుంది నేనైతే ఫోర్ పీసెస్ యాడ్ చేశానండి మిడిల్లో సో చూసారు కదా మెయిన్ పాయింట్ ఏంటంటే మనం బటర్ఫ్లై నుంచి ఫ్లవర్ స్టార్ట్ చేయాలి ఫ్రూట్ నుంచి కాదు సో చూసారు కదా అక్కడ గ్యాప్ ఎలా వచ్చిందో సో దాన్ని మనం నీట్గా కవర్ చేసుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది టూ బటర్ఫ్లైస్కి కూడా టూ సైడ్స్ ఇలాగ ఫోర్ ఫ్లవర్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రూట్స్ పక్కన గ్యాప్ వచ్చింది దాన్ని ఎలాగా నీట్గా కవర్ చేసుకోవాలో చూసేద్దాము సో హార్ట్ షేప్ కుందన్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి సెరామిక్లో గోల్డ్ కలర్లో ఉన్నాయి సో నాకు అదొకటి ప్లస్ పాయింట్ అయింది పోల్లో ఉంటే సెట్ అవ్వదండి గోల్డ్లో ఉంటే చాలా బాగా సెట్ అవుతుంది సో మిడిల్లో నేను యాజ్ యూజువల్ షుగర్ బీట్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ గ్యాప్ ఎక్కడైనా ఉంటే నార్మల్ ఇలాగ పెద్ద పెద్ద గ్యాప్స్ ఉంటే మాత్రం అప్లై చేసుకొని ఇలాగ షుగర్ బీట్స్ యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా స్పేస్ అయితే కవర్ అయిపోతుందండి సో చూసారు కదా ఇలానే ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా అప్లై చేసుకొని హార్ట్ చెప్పుకుందని స్టిక్ చేసుకొని షుగర్ బీట్స్ యాడ్ చేసుకోవడమే బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మీరు బ్యాంగిల్ అంతా అబ్జర్వ్ చేస్తే బేబీ ఫుడ్స్ మధ్యలోనే మనకి గ్యాప్ కనిపిస్తుంది సో దాన్ని కూడా ఫిల్ చేయొచ్చు కదా గమ్ అప్లై చేసి షుగర్ బీట్స్ పెట్టి స్టిక్ చేసేసుకుంటే స్పేస్ కవర్ అవుతుంది కానీ చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో అలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ బేబీ ఫుడ్కి మధ్యలో షుగర్ బీట్స్ అప్లై చేసామండి సో మనకి బేబీ ఫుడ్ డిఫరెంట్గా కనిపించదు అది ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది సో దానికి మనం అలా స్పేస్ ఉంచడమే కరెక్టు మనకి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది సో నేను దానికి ఇలాగ కొంచెం సింపుల్గా సైడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను సైడ్ బ్యాంగిల్స్కి బేస్ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ యూజ్ చేశానండి సో సింపుల్గా స్క్వేర్ షేప్ ఉందని డైమండ్ షేప్లో కన్వర్ట్ ట్ చేసుకోండి టూ ఎండ్స్లో కూడా ఇలాగా టూ టు త్రీ ఎంఎం రౌండ్ షేప్కుందని అయితే స్టిక్ చేసుకున్నాను చాలా ఈజీగా చాలా నీట్గా క్యూట్గా అయితే బ్యాంగిల్ సెట్ కంప్లీట్ అయిపోయింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్